ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పుట్టపర్తి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నగరం, శ్రీ 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 భగవాన్ సత్యసాయిబాబా గారు నివాసమున్న సంచరించిన చాలా పవిత్రమైన ప్రదేశం. ఈ పుట్టపర్తి పట్టణంలో ఉండే ఎమ్మెల్యే నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, అందరు అభిమానం పొందగలిగి ఉండాలి, పద్దతి ప్రకారం ఉండాలి. ఏం చేసిన మనిషి వస్తారు ఇట్లే? ఈ పుట్టపర్తిలో ఎన్నడూ లేని దుష్ట సాంప్రదాయం, విష సంస్కృతి, మాఫియాను ప్రవేశపెట్టాలని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నా. వస్తానట్లే బిల్లర్ల మీద పడ్డాడు, డబ్బులు కావాలి ఈయనకు. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. ఒక స్టేరకేమో 10 లక్షలు, 2 స్టేర్లు కడితే 20 లక్షలు, 3 స్టేర్లు కడితే 30 లక్షలు వసూలు చేసి కోట్ల రూపాయలు బెదిరించింది వసూలు చేశారు. జనగలు మనుషుల యొక్క రక్తాన్ని ఏ విధంగా పీల్చి పిప్పి చేస్తాయో ఈ శ్రీధర్ రెడ్డి బిల్డర్ల యొక్క రక్తాన్ని పీల్చి పిప్పి చేశాడు. వాళ్ళు బెంగళూరు పారిపోయారు. తిరిగి పల్లె రఘునాథ్ అధికారంలోకి వస్తేనే ఇక్కడ వస్తామని వాళ్ళు వస్తున్నారు, అంతవరకు రామని చెప్పారు. భూ కబ్జాలు, కొత్త తెలుగులో ల్యాండ్ మాఫియా, పుట్టపర్తిలో ల్యాండ్ ఆక్రమణ, పెడబల్లో ల్యాండ్ ఆక్రమణ, నల్లమలలో లేవట్ల డబ్బులు, ఓడిసిలో డబ్బులు తీసుకుని టీచర్లు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైలు పంపించాడు. ఎక్కడన్నా భూమి కనపడితే డేగమాది వాలిపోతాడు. లేఅవుట్ లో 30% ఇవ్వాల, ఉద్యోగాలకి ఇవ్వాల, చివరికి జెడ్పీటీసీ ఎంపీపీ టికెట్ బి ఫామ్ లు కూడా అమ్ముకున్నాడంటే ఇంత దుర్మార్గుడు, ఇంత పరిగమాల్ని, ఇంత చెత్త మీద మనం చూనే చూడలేదని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి పుట్టపర్తిని పరిరక్షించాలంటే, ఇటువంటి మాఫియా నుంచి పుట్టపర్తి తప్పించాలంటే దుద్దుకుండ శ్రీధర్ని చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మేము 30 సంవత్సరాలు పరిపాలించాం, ఎంతో నీతిగా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం, పద్ధతిగా ఉన్నాం. 30 సంవత్సరాలు నియోజకవర్గాన్ని కంటికి రెప్పలాగా కాపాడినామని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా దేవుడు రాడు, ఉన్నట్టే రాదు, బంధువులు రారు. ఎవరొస్తారు? 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 ఆ విధంగా ఈ నియోజకవర్గాన్ని పరిపాలించాం. తప్పకుండా మీ కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో భాగం పంచుకుంటాం. 193 చెరువులు నింపుతా అని చెప్పి చెప్తున్నాడు. ఆ 193 చెరువుకు శ్రీకారం చుట్టింది మనము, డిపిఆర్ ఇచ్చింది మనము, శాంక్షన్ ప్రవేశపెట్టింది మనము. తర్వాత చెల్లిస్తా ఇదేం లేనా? కుంభకర్ణ మాకు నిద్రపోయాడు, ఒక చిన్న పని కూడా చేయలేకపోయాడు. ఇప్పుడు ఓపెన్ చేశాడు ముందు. అది అయ్యేది కాదు, పోయేది కాదు. మనం వచ్చిన తర్వాతే 193 చెరువులు నింపుతామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఏ ఒక్క హామీ నిలబెట్టుకున్నాడా? ఏ ఒక్క హామీ? 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇచ్చాడేమన్నా? 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాడు, కానీ ఎక్కడిచ్చాడు? మటన్ మార్కెట్ లో ఇచ్చాడు, ఫిష్ మార్కెట్ లో ఇచ్చాడు, పెట్రోల్ బంకులో ఇచ్చాడు, బ్రాండీ షాపుల్లో ఇచ్చాడు. మన మాదిరి డాక్టర్లు గాని, ఇంజనీర్లు గాని, లెక్చరర్లు గాని, టీచర్లు గాని మెగా డేస్ ఇవ్వలేదు. 45 సంవత్సరాలు దాటిన మహిళలకింత పెన్షన్ ఇస్తానన్నాడు, ఎవరికి ఇవ్వలే. అమరావతి నిర్మాణం చేస్తానన్నాడు, చేయాల. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానన్నాడు, అది చేయాల. అంటే ఆయన చెప్పిన హామీలన్నీ అమలు చేయలేకపోయాడు, 85% ఫెయిల్ అయినాడని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను.